ఒక మహిళ నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తప్పించుకొని తిరుగుతున్న యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యాంకర్ శ్యామల భర్త బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకున్న ఆయన తిరిగి చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నరసింహారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయనతో పాటు మరో మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నరసింహారెడ్డి 2017 నుంచి తన వద్ద విడతల వారీగా కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకున్నాడని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించడంతో పాటు తనపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించి తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు నరసింహారెడ్డితో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.